అల్లు అర్జున్ గారి వ్యాక్స్ స్టాచ్యూ, నితిన్ రాబినిడ్ అనౌన్స్మెంట్, నాని శ్రీకాంత్ రొడిలా మూవీ అనౌన్స్మెంట్, పుష్ప 2 టీజర్, తల్కి పోస్ట్ పోన్, ఇలాంటి ఎన్నో అప్డేట్స్తో మీ ముందుకు వచ్చేసాను వీకెండ్ మూవీ అప్డేట్స్తో. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. వీడియో స్టార్ట్ చేయకముందు ఒక విషయం, సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ వీడియోస్ చాలానే వస్తుంటాయి. మొన్నే డిజోటిల్లు రివ్యూ అయితే పెట్టేశాను, చూడకుండా ఉంటే చూసేయండి, సినిమా కూడా చూసేయండి వెళ్ళి. ఇంకా మొదలెడదామా. ఫస్ట్ వచ్చేసి RRR కి 2 ఇయర్స్ అయింది. మొన్న 25th మార్చ్కి 2 ఇయర్స్ కంప్లీట్ చేసుకునింది. RRR అయితే జపాన్లో ఇంకా ఆడుతూనే ఉంది. మొన్నే రాజమౌళి గారు కూడా విజిట్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి RC-17 అప్డేట్ ఏంటంటే, RC-17 మొన్న పోస్టర్ అనౌన్స్మెంట్ చేశారు కదా, సుకుమార్ గారితో చేస్తున్నారు. బుజ్జిబాబు సినిమా అయితే జూన్ నుంచి షూట్ అయితే స్టార్ట్ అవుద్ది. దాని తర్వాతే సుకుమార్ గారి సినిమా షూట్ స్టార్ట్ అవుద్ది. మేబీ ఈ ఇయరే స్టార్ట్ అవ్వచ్చు, అది కూడా చూసేద్దాం ఏమవుద్దు. ఇంకా నెక్స్ట్ కూడా రామ్ చరణ్ గారిదే, ఆ జరగండి సాంగ్ వచ్చేసింది కదా, ఒక షార్ట్ కూడా అప్లోడ్ చేశాను. సాంగ్ అయితే వోకల్స్ మెయిన్లీ మేల్ వోకల్స్ అస్సలు నచ్చలేదు, అందరికీ అయితే అస్సలు నచ్చలేదు. పాత లిక్విడ్ సాంగ్లో పాడిన నా సింగర్ అయితే ఎర్ర కొట్టేశాడు. పదాలు చాలా స్పష్టంగా చాలా తెలుగుదనంగా పాడాడు. ఈ పాటలు అయితే కొంచెం బాగలేదు, బట్ ఆ సింగర్ వచ్చేసి బాగానే పాడతాడు. ఇంతకుముందు పాటలు రబ్బర్ గజలు పాట ఉంది కదా, అతనే పాడాడు. బట్ ఈ పాట ఎందుకు అలా పాడాడో అర్థం కాలేదు. చూసేద్దాం సినిమాలు ఏమైనా చేంజ్ అవుద్దా లేదా. ఫ్యామిలీ స్టార్ ట్రైలర్ అయితే వచ్చేసింది. ఫ్యామిలీ స్టార్ ట్రైలర్ రియాక్షన్ కూడా పెట్టేశాను, చూసేయండి ఛానల్లో ఉంటుంది. ట్రైలర్ అయితే బాగానే ఉంది. టీజర్తో నాకు నెగిటివ్ ఇంప్రెషన్కి వస్తా కాస్త పాజిటివ్ ఇంప్రెషన్గా మారింది. చూసేద్దాం April 5 ఎలా ఉంటుందో సినిమా అయితే. మోస్ట్లీ రివ్యూ అయితే వస్తుంది, చూస్తాను ఈసారి సినిమా అయితే. ఇంకా టిల్లు స్క్వైర్ రిలీజ్ అయిపోయింది 29th మార్చిన. రివ్యూ కూడా డ్రాప్ అయిపోయింది మన ఛానల్లో. ఫస్ట్ డే 23 క్రోర్స్, సెకండ్ డే వచ్చేసి 45 క్రోర్స్ ఆన్ వరల్డ్ వైడ్, అండ్ 1.5 మిలియన్ అయితే కలెక్షన్ క్రియేట్ చేసింది ఓవర్సీస్లో అయితే. ఈ కలెక్షన్స్ ఓన్లీ స్టార్ హీరోలకు మాత్రమే వస్తుంది, ఈ రేంజ్ కలెక్షన్స్. పార్ట్ 2 కదా, ఆ క్రేజ్ మీద ఓవర్సీస్లో కూడా భలే ఆడుతుంది. సినిమా అయితే హిలేరస్గా ఉండడంతో ఇంకా దూసుకెళ్ళిపోద్ది. నా తెలిసి 100 టచ్ అవ్వద్ది, నా అభిప్రాయం ఇది. నెక్స్ట్ వచ్చేసి అల్లు అర్జున్ గారి వ్యాక్స్ స్టాచ్యూ అట్ మెడమే తుసాడస్ ఇన్ దుబాయ్. మన తెలుగు యాక్టర్స్ కాజల్ అండ్ మహేష్ బాబు గారు అండ్ ప్రభాస్ గారిది ఇలాంటి వ్యాక్స్ స్టాచ్యూస్ ఉన్నాయి. ఇప్పుడు అల్లు అర్జున్ గారిది ఎందుకు స్పెషల్ అంటే, సేమ్ డ్రెస్తో వెళ్ళిపోయాడు అక్కడికి. ఆ పోజులు ఇచ్చి ఫొటోస్ తీసి చూస్తుంటే ఏది ఒరిజినల్లో కనుక్కోవడానికి కొంచెం టైం పడుతుంది. అండ్ నార్మల్ జనాలు చూపిస్తే ఎవరు ఇద్దరున్నారు అంటున్నారు. ఇలాంటి టైప్ ఆఫ్ ప్రమోషన్స్ అల్లు అర్జున్ గారికి సాధ్యమవుద్ది. నితిన్ రాబిన్ హుడ్ అండ్ తమ్ముడు పోస్టర్స్ అయితే బర్త్డే సందర్భంగా వచ్చేసాయి. ఆ తమ్ముడు టైటిల్ పవన్ కళ్యాణ్ గారిది కదా, చూసేద్దాం ఆ టైటిల్కి న్యాయం చేస్తారా చేయరా. వేణు శ్రీరామ్ అయితే డైరెక్ట్ చేస్తున్నాడు. ఇంకా రాబిన్ హుడ్ అయితే వెంకీ గారు అయితే డైరెక్ట్ చేస్తున్నాడు. అదే భీష్మ డైరెక్ట్ చేశారు కదా, ఆ డైరెక్టర్తో తీస్తున్నాడు. చూసేద్దాం ఎలా ఉండిపోతుండో నితిన్ గారి సినిమాలు అయితే. ఇంకా నాని 33 అనౌన్స్మెంట్ పోస్టర్ అయితే వచ్చేసింది, డైరెక్టెడ్ బై శ్రీకాంత్ ఓడెల, మన దసరా తీసిన డైరెక్టర్. చూసేద్దాం ఈసారి ఎలాంటి సినిమా తీస్తారో. దసరా అయితే నాకు అసలు నచ్చలేదు, ఆ ఎక్స్పెక్టేషన్కి అక్కడ వెళ్ళిన దానికి కాంట్రాస్ట్గా ఉంది కాబట్టి నాకు నచ్చలేదు. చూసేద్దాం ఈ సినిమా ఎలా ఉండబోతుందో. ఫైనలీ పుష్ప టీజర్ అయితే వచ్చేస్తుంది ఆన్ April 8 అయితే, అల్లు అర్జున్ గారి బర్త్డే సందర్భంగా టీజర్ అయితే వచ్చేస్తుంది. టీజర్ కొట్ కూడా ఆల్రెడీ చేస్తారని ట్విట్టర్లో పోస్ట్ చేస్తున్నారు. క్లిక్ అని పెడుతున్నారు కదా ఈ మధ్య, దాంట్లో మూవీ టీమ్ అయితే అనౌన్స్ చేశారు. చూసేద్దాం ఏ రేంజ్లో ఉంటుందో పుష్ప మేనియా. కల్కి పోస్ట్ పోన్ అయిపోతుంది, కన్ఫర్మ్ చేసుకోండి. May 9 అయితే రావట్లేదు, ఏపీలో ఎలక్షన్స్ వల్ల కొంచెం పోస్ట్ పోన్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ హాలీవుడ్లో పెద్ద సినిమాలు కూడా వస్తున్నాయి, కొంచెం ఐమాక్స్ స్క్రీన్స్ కూడా దొరకవు కాబట్టి అన్ని విధాలుగా కొంచెం నష్టమే జరగద్ది సినిమాకైతే. ఇప్పుడు జూన్లో ఆర్ జూలైలో వస్తుందని టాక్ నడుస్తుంది, చూసేద్దాం. జూలై అయితే కన్ఫర్మ్ అనుకుంటున్నాను నేనైతే, ఎందుకంటే బాహుబలి కూడా ఆ టైంలోనే వచ్చింది కాబట్టి చూసేద్దాం ఏమవుతుందో. ఇంకా రజనీకాంత్ గారి తలైవార 171 పోస్ట్ అయితే వచ్చేసింది, డైరెక్టెడ్ బై లోకేష్ కనకరాజ్. ఎర్ర కొట్టేసింది ఆ టైం బ్యాక్గ్రాఫ్ అండ్ టైంతో సంకెళ్ళేసి. పోస్టర్ అయితే చాలా క్వాలిటీ అండ్ చాలా
ఇన్నోవేటివ్గా అనిపిస్తుంది. ప్రోమో అండ్ టైటిల్ రివీల్ వీడియో వచ్చేసి 2022 అయితే వచ్చేస్తుంది. 1 మంత్ ముందు అనౌన్స్ చేశారు. అలా ఉంటుంది ప్లానింగ్ లోకేష్ కనకరాజ్ది. ఈసారి లోకేష్ కనకరాజ్ చాలా టైం తీసుకొని తీస్తారు ఈ సినిమాని. లియోకి జరిగిన తప్పులు ఇప్పుడు జరగకూడదని అలా చేస్తున్నాడు. తెలుసు కదా లోకేష్ కనకరాజు టైటిల్ అండ్ ప్రోమో టైటిల్ రివీల్ ఎలా ఉంటుందో. విక్రమ్ మన లియో చాలా కొత్తగా ప్లాన్ చేస్తాడు. ఇంకా ఫైనల్లీ సూర్య 44 అనౌన్స్మెంట్ పోస్టర్ అయితే వచ్చేసింది. డైరెక్టర్ బై కార్తిక్ సుబ్బరాజ్. అదే జిగతండ మహాంది వేశాడు కదా ఎర్రకోటే స్టోరీ వేస్తాడు. ఎర్రకోటే మేగింతో వచ్చేస్తాడు. చూసేద్దాం ఎలా ఉండుకుందో ఈ సినిమా కూడా. కంగో తర్వాత అయితే ఈ సినిమా వస్తుంది. దిస్ ఈస్ ద వీకెండ్ అప్డేట్స్. ఈ వారం ఏవేవి జరిగాయో అవి చెప్పేశాను. ఇంకా ఏమన్నా మిస్ అయి ఉంటే కమెంట్ చేసేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఇంకోసారి చెప్తున్నాను, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ బాగా పెరిగితే కంటెంట్ కూడా బాగా పెరుగుద్ది క్వాలిటీగా. బాయ్ బాయ్.